ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు మేము గేట్లు తెరిచాము, ఇప్పుడే గేట్లు తెరిచి వచ్చేసాము, ఇంకా పార్టీ ఎవరు ఉండరు అని చెప్పేసి మీరు అన్నారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు 22 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అన్నారు. ఏం సార్ గేటు ఒకేసారి ఎత్తి ఎమ్మటే దించేశారా? ఒకరిద్దరితో సర్దుకున్నారు? సందర్భం వచ్చినప్పుడు వస్తుంది వరద మొత్తం. వ్యూహమా? వ్యూహాత్మకంగానే ఎత్తుగాడా ఇది? ఏం సార్ ఎత్తుగాడ? చాతి చెప్తే ఎత్తుగాడ ఎట్లయితుంది? అమిత్ షా మార్పింగ్ వీడియోని తెలంగాణ పిసిసి రెడీ చేసి డీప్ ఫేక్ తయారు చేసి దేశవ్యాప్తంగా వైరల్ చేసింది, అందుకే కేసు పెట్టామని చెప్పి ఎంహెచ్ఏ చెప్తుంది. అంతేకాకుండా ఆ నేపథ్యంలోనే మీకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, మేము పిలవడం జరిగింది. అది నిజంగా ఎవరు తయారు చేశారని మీరు అనుకుంటారు? నా తెలిసైతే ఎన్టీవీ చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఎన్టీవీ వాళ్ళే చేసి ఉండాలి. మాకెందుకు? సో ఎవరు చేసిరో మాకెట్లా తెలుస్తుంది? విచారణ చేసిన వాడు చెప్పాలి. నేను డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టే చెప్తున్నా, వీళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తారని. నాకు ఇంకా మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఐఎమ్ ఛార్జింగ్ అగెన్స్ట్ భారతీయ జనతా పార్టీ, అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ. మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని నేను డైరెక్ట్గా ఛార్జ్ చేస్తున్నా, పిసిసి ప్రెసిడెంట్గా, చీఫ్ మినిస్టర్గా. నాకు ఇంకొకటి సపోర్ట్ ఎందుకు? నేను అఫీషియల్గా చెప్పలేంది. నేను పరోక్షంగా ఏదో చేయాలనుకుంటే నువ్వు చెప్పేదంతా నా లెక్క. రెండవది, ఈ ఎన్నికల సందర్భంలో రెండు రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్న ప్రచారాలు, దుష్ప్రచారాలకు ఎంహెచ్ఏకి ఏం సంబంధము? నా ప్రశ్న సింపుల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కుట్రపూరితంగా ఎన్నికల్లో దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది అనుకో, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ అయింది. తెలంగాణ బీజేపీ ఆల్రెడీ ఇక్కడ 27th రోజు కంప్లైంట్ చేసిండ్రు, సేమ్ డే ఎఫ్ఐఆర్ అయింది. 28th రోజు ఇక్కడ ప్రాసెస్ అంతా చేశారు. 29th ఎంహెచ్ఏ పోయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంహెచ్ఏ ఎందుకు ఇందులోకి వస్తుందని అడుగుతున్నా. నా సింపుల్, నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు అని అంటలేను. బీజేపీ ఢిల్లీ శాఖ పోయి కంప్లైంట్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వము, ప్రభుత్వమే వచ్చి ఫిర్యాదు చేయడం అని అంటే ప్రభుత్వానికి ఎన్నికల్లో రాజకీయ ఎజెండాలకు ఏం సంబంధము? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు హిందువుల ఆస్తులన్నీ గుంజుకుంటాడు, హిందూ మహిళల మెడలో ఉన్న తాలి పుస్తెలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచిపెడతాడని దేశ ప్రధానమంత్రి అన్నాడు. ఇది రెండు మతాల మధ్యలో ఒక విద్వేషం రెచ్చగొట్టే ప్రసంగము. దీని మీద ఎంహెచ్ఏ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటే ఎక్కడైనా ఈ దేశంలో తండ్రి ఆస్తి కొడుకుకి ఇవ్వాలన్న విరాసత్ ఇవ్వాలి, అన్న తమ్ముడు ఆస్తులు పంచుకోవాలంటే కూడా పంపకాలు జరగాలి, దానికి చట్టబద్ధంగా ఉండాలి. భార్య ఆస్తి అనుకోకుండా భర్త వాడుకుంటే కూడా మళ్ళీ తిరిగి చెల్లించాలని కోర్టులు తీర్పిచ్చినాయి. ఇంత స్పష్టంగా ప్రైవేట్ ఆస్తులకు చట్టబద్ధత రక్షణ కల్పించినప్పుడు ఇతరుల ఆస్తులు రాహుల్ గాంధీ గారు గుంజుకొని వేరేళ్ళకి ఇస్తాడని, నరేంద్ర మోడీ గారు తాలి పుస్తలు కూడా గుంజుకొని ఇస్తాడని, ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నప్పుడు ఈ సంస్థలన్నీ ఎక్కడ నిద్రపోయినాయి? ఏం చెప్పదలుచుకున్నారు? మీరేం అడగదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు సార్? అధికారంలో